टी20 ప్రపంచ కప్ 2021 లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దుబాయ్ వేదికగా దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ టీ20 మ్యాచ్ పైన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ అయిన మత్యూ హిడెన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత జట్లోని ఓ బ్యాటర్ వల్ల పాకిస్తాన్ జట్టుకు పెను ప్రమాదం ఉందని హిడెన్ అంచనా వేశాడు. తాజాగా మత్యూ హిడెన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే పోరులో కెప్టెన్సీ కీలక పాత్ర పోషించబోతుంది. ఎంఎస్ ధోని, ఇయన్ మోర్గన్లు అద్భుతమైన కెప్టెన్సీ చేయడం వల్లే సిఎస్కే కేకేఆర్ జట్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరుకున్నాయి. నిజానికి వ్యక్తిగతంగా ఆ ఇద్దరు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, కానీ తమ జట్లను వాళ్ళు నడిపించిన విధానం చాలా బాగుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ చాలా నైపుణ్యమైన కెప్టెన్సీ ప్రదర్శిస్తే పాకిస్తాన్ జట్టుకు విజయం సాధించడం సులువే అవుతుందని పేర్కొన్నాడు. కెప్టెన్ మరియు బ్యాట్స్మెన్ గా బాబర్ అజమ్ పైన అదనపు ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే అతను టీమిండియాతో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా టార్గెట్ చేయబడతాడు. భారత ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ చాలా కీలకమైన ఆటగాడు. చాలా కాలం నుంచి రాహుల్ క్రికెట్ ఆడుతున్న విధానాన్ని చూస్తున్నాను. టీ20 ఫార్మాట్లో అతని ఆధిపత్యం అమోఘం. రాహుల్ వల్ల పాకిస్తాన్ కు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా కీలకమే. బలమైన బౌలింగ్ అటాక్ ను కూడా పంత్ చిత్తు చేస్తాడు. రాహుల్ పంత్లను కట్టర్ చేసినట్టయితే పాకిస్తాన్ కు విజయం దక్కుతుందని ఇతను పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్.